చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రం మత్స్యకార ప్రదేశం కానీ సైకో జగన్ వచ్చిన తర్వాత ఫినిష్ ఆంధ్రప్రదేశ్గా మారిపోయింది ఈ సైకో జగన్ కి అర్థమైన భాషలో నేను చెప్తా పదే పదే నాడు నేడు అంటాడు ఆ భాషలోనే మాట్లాడతా నాడు బాబు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మత్స్యకారులు బోట్ కొనుక్కోవాలంటే సబ్సిడీ ఇచ్చింది మన ప్రభుత్వం ఆనాడు వలలు కొనుక్కోవాలంటే సబ్సిడీ ద్వారా కొనిచ్చింది మన ప్రభుత్వం ఆనాడు డీజిల్ సబ్సిడీ ద్వారా ఇచ్చింది మన ప్రభుత్వం ఆనాడు మత్స్యకారులు ఎవరైనా చనిపోతే మా బీమా మిత్రులు పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చి డబ్బులు కూడా ఇచ్చింది మన ప్రభుత్వం 50 సంవత్సరాల వయసు కలిగిన మత్స్యకారుల కుటుంబానికి పెన్షన్ ఇచ్చింది కూడా మన ప్రభుత్వం వేట నిషేధం ఉన్నప్పుడు కూడా ప్రతి కుటుంబానికి ఇంతని డబ్బులు ఇచ్చింది మన ప్రభుత్వం ఇంకా మిగతా విషయాలన్నీ అన్న చెప్పేశాడు నాకేం వదిలిపెట్ల జీపీఎస్ ఇచ్చాం రేడియోలు ఇచ్చాం ఐస్ బాక్స్ అందజేశాం పెద్ద ఎత్తున మత్స్యకారుల్ని ఆదుకున్న ప్రభుత్వం మన ప్రభుత్వం నాడు అది నేడు డీజిల్ సబ్సిడీ లేదు నేడు చంద్రన్న బీమా లేదు నేడు బోట్లకి సబ్సిడీ లేదు వలలకి సబ్సిడీ లేదు ఇక్కడున్న మత్స్యకారులు అడుగుతున్న కనీసం ఒక్క ఐస్ బాక్స్ అన్న ఈ సైకో జగన్ మీకు అందజేశారా ఏమా ఎన్నికల ముందర ఏం చెప్పినాడు జగన్ 45 సంవత్సరాలు నిండితే పెన్షన్ అన్నాడు కదా ఏమైందా పెన్షన్ ఇస్తున్నాడా పెన్షన్ ఇస్తున్నాడా ఇస్తున్నాడా నాడు 800 కోట్ల రూపాయలు మన సంక్షేమం కోసం అంటే పెన్షన్ దాని కాదు ఆదాయం పెంచేదాని కోసం 800 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం ఖర్చు పెడితే ఈ సైజుకో జగన్ ఎంత ఖర్చు పెట్టాడు తెలుసా సున్నా ఖర్చు పెట్టినాడు ఏనా ఊర్లో ఒక టీవీఎస్ వచ్చిందా ఒక కొత్త బోట్ వచ్చిందా వాళ్ళు వచ్చినాయా ఐస్ బాక్స్ వచ్చిందా లేదు ఈ సభాముఖంగా మంత్రి గారిని ప్రశ్నిస్తున్నా టైము డేటు మీరు నిర్ణయించండి నేను వస్తా నాడు తెలుగుదేశ ప్రభుత్వంలో మేం మత్స్యకారులు చేసిన సంక్షేమం మీరేం పీకారో చర్చించేదానికి ఈ లోకేష్ సిద్ధంగా ఉన్నాడని ఈ సభాముఖంగా మంత్రి గారికి సవాల్ ఇస్తున్నాను